దేశానికి మోదాని ముప్పు పుస్తకాన్ని మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ స్థానిక ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ ధర్మాంచర కమ్యూనిటీ హాల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు వాస్తవాలు ఎప్పటికప్పుడు వివరించేందుకు, దేశంలో పరిణామాలను ప్రజల దృష్టికి తీసుకువచ్చేందుకు పుస్తకాలు ప్రచురణ చేయడం మంచి కృషి అన్నారు. దేశ సంపదను మోడీ, అమిత్ షా అమ్మేయడం, అంబానీ అదానీలు కొనుక్కోవడం అనేది నేడు దేశంలో జరుగుతుందని తెలిపారు. దేశ సంపదని దేశాన్ని మోదీ అమిత్ షాలు అమ్మేయటం, అంబానీ అదానీలు కొనుక్కోవడం అనేటువంటి పద్ధతి నడుస్తుంది. ఇద్దరు అమ్మటం ఇద్దరు కొనుక్కోవడం అనే పద్ధతి దేశంలో నడుస్తూ ఉంది. ఇటీవల కాలంలో అదానీకి సంబంధించినటువంటి ఈ ఆస్తులు ఎట్లాగా 8 ఏళ్ల కాలంలో పెరిగాయి, అక్రమంగా ఎలా పెరిగాయి, ఇదేన్ వరకు ఇచ్చినటువంటి రిపోర్టు మొత్తం ప్రపంచాన్ని కుదిపేసింది, భారతదేశ స్టాక్ మార్కెట్ని కుదిపేసింది. దేశంలో మోడీ గారు మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీల మీద ఈడీని సిబిఐని అన్నింటినీ ప్రయోగించి అక్రమాల భాగోత్వం చేస్తామంటున్నారు. కానీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇడెన్బర్గ్ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు, అదానే అక్రమాల గురించి ఇచ్చినటువంటి మొత్తం కూలంకషమైన రిపోర్టు మీద పార్లమెంట్లో కనీసం చర్చ లేదు. ఇవాళ దాని మీద ఒక ఈడీ కానీ ఒక సిబిఐ కానీ ఒక విచారణ కానీ లేనటువంటి పరిస్థితి చూస్తేనే ఇవాళ దేశంలో మోడీ వేరు అదానీ వేరు అనుకోవడానికి వీలు లేకుండా ఇద్దరు కలిపి మదానీ అనేటువంటి పద్ధతి వ్యవహారం నడుస్తుంది. దానికి వాస్తవాలను ప్రజలకు వివరించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ మదానీ దేశానికి టెట్ని తీసుకొచ్చింది. అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు దీన్ని విస్తారంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కృషిని ప్రయత్నాన్ని తూర్పుగోదావరి జిల్లా కమిటీ ప్రత్యేకంగా తీసుకుంటుంది. ఇప్పటికే పుస్తకాలన్నింటినీ మిత్రుడు పెద్ద ఎత్తున తెచ్చున్నాము. ఈరోజు నుంచి నెలాఖరు దాకా భగత్ సింగ్ వర్ధంతి రోజు, భగత్ సింగ్ స్ఫూర్తి తీసుకుని ఈ నెలాఖరు దాకా మొత్తం ఈ బుక్లెట్ని ప్రజల్లో విస్తారంగా తీసుకెళ్లి ప్రయత్నం చేస్తాం. మరోసారి ఈ బుక్లెట్ ఆవిష్కరణ చేసినటువంటి అన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం.